ఇటిల రాజేందర్ చేపట్టిన ప్రజా దీవెన యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఈ ప్రజా దీవెన యాత్రలో ప్రస్తుతం ఇటిల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీకు మక్కల్ పల్లే గా మరివాని పల్లే భోగం పల్లే పండితే 1250 రూపాయలు 1350 రూపాయలకి మక్క కొందరు 5000 ముఖం మీద కొట్టినావు రైతు బంధు 5000 ముఖం మీద కొట్టినావు రైతు బంధు కానీ మక్కలు అమ్మితే 15000 రూపాయలు లాస్ వచ్చింది ఒక ఎకరంలో. ఇలా ఒక చేత ఇస్తున్నావు రెండు చేతుల గుంజుకుంటున్నా కేసీఆర్ నువ్వు రైతులకు రుణమాఫీ చేస్తావని చెప్పిన మన వాస్తవం కాదా? 100000 రూపాయల లోపు చేసినవా అని చెప్పడుతున్నా. చేసినా రైతు చేయలే, దానికి పైసలు లేవు, దానికి పైసలు లేవు. కొత్తగా పెన్షన్ కానీ పైసలు లేవు, కొత్త రేషన్ కార్డు ఇద్దామని పైసలు లేవు. కానీ ఉద్యమకాడ అయినటువంటి ఈటల బొండుకు పెంచడానికి ఓడగొట్టడానికి మాత్రం 100000 కోట్లు తెస్తారట. మొన్ననే అమ్మిండు, మొన్ననే అమ్మిండు హైదరాబాద్ లో భూములు, ఆ 2000 కోట్లు వచ్చినాయట. ఆ 2000 కోట్లు తెస్తాడు ఇక్కడ దంత బస్తీల్లో పంచుతాడట, నన్ను ఓడగొడతాడట. జరుగుతుంది అని పని. ఇవాళ నేను రెండు విషయాలు చెప్పబోతున్నా. ఆలకించండి మీరు, ఆలకించండి మీరు. నేను రాజీనామా చేయలే. వాస్తవంగా అందరూ ఏమన్నారు అంటే ఎందుకన్నా మనకు రాజీనామా, మనకి ఇంకా 3-2.5 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇది ఆయన ఇచ్చింది కాదు కదా ఈ పదవి, ఆయన బీఫామ్ తీయచ్చు కానీ ఓట్లేసింది నేను కదా అన్న చెప్పింది. నేను అట్లే అనుకునే మంత్రి పడి పోతపోయింది కాలబడని అని చెప్పి అనుకున్నా. కానీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు, మనం గెలిపించిన వినోద్ కుమార్ గారు ఉన్నారు, మొన్న మొన్న వచ్చిన కరీంనగర్ మంత్రి ఉన్నాడు, ఇంకో మంత్రి ఉన్నాడు, అందరు పెట్టి ఏ మిస్టర్ రాజేందర్ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేయి మళ్ళీ గెలువు అన్నారు. ఇది మా పార్టీ మీద కలిసినాడు, మా గుర్తు మీద కలిసినాం, మా సార్ బొమ్మ పెట్టుకొని కలిసినాం, నువ్వు రాజీనామా చేయను. ఇంకా ఇజ్జత్ ఇంతకంటే ఇజ్జత్ ఒకప్పుడు ఉంటుందా? ఇంకా ఉంటుందా? అందుకే ఇచ్చేసి వచ్చినా, ఇచ్చేసి వచ్చినా. ఇంకా ఇచ్చేసి వచ్చినాక మొదలైన కథ. ఎంత డబ్బు, ఎంత డబ్బు సర్పంచ ఈయన విలువ గింత, ఎంపీడీసీయా ఆయన విలువ గంత, ఇంకొక ఆయన ఈయన విలువ గింత. అంటే ఇక అంగట్ల కదా ఆవును కొనుకొచ్చుకున్నట్టు, అంగట్ల కదా వస్తువును కొనుకొచ్చు, మనుషులకు విలువ కట్టుడు ఎక్కడ ఉన్నాడు దునియాలా ఉన్నాడా? ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది. అయినా ఇవన్నీ పాదయాత్ర చేసి వచ్చిన ఇక్కడికి. నేను ఇక్కడ పాదయాత్ర ద్వారా వచ్చిన, ఎందుకు వచ్చినా నాకు కేసీఆర్ను ఢీకొనే శక్తి నా వ్యక్తికి లేదు, ఒక వ్యక్తికి లేదు నాకు ఢీకొనే. ఆయన 100 కోట్ల డబ్బు ముందు, ఆయన 1000 మంది పోలీసుల యొక్క పవర్ ముందు, ఆయనకున్నటువంటి అధికార యంత్రం ముందు నాకు ఈ ఒక్కరికి ఈ సత్తా లేదు కాబట్టి, ఆ సత్తా నా హుజరాబాద్ ప్రజలకు ఉంటుంది కాబట్టి ఇవాళ పాదయాత్ర వచ్చింది. ఇవాళ నన్ను చంపుకుంటారా సాదుకుంటారా? ఇవాళ తేల్చెప్పారు వచ్చింది. ఓటుకు 20000 రూపాయలు ఇస్తాడట, ఓటుకు 20000 రూపాయలు ఇస్తాడట. ఎవరి ద్వారా వచ్చినాయి? నేను రాజీనామా చేసి వస్తే రేపు ఇవాళ దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఎవరి వల్ల వచ్చినాయి? నేను రాజీనామా చేసి వచ్చినాయి. వాళ్ళకు దళితుల మీద ప్రేమ లేదు సుమా, దళితుల ఓట్ల మీద ప్రేమ ఉంది. రైతుల మీద ప్రేమ లేదు సుమా, రైతుల ఓట్ల మీద ప్రేమ ఉంది. ముసలిముల మీద ప్రేమ లేదు సుమా, ముసలిముల ఓట్ల మీద ప్రేమ ఉంది. ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మా శోభ కడిగింది ఇవాళ మా దళితులకి కేవలం హుజరాబాద్లో మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణ ఉన్న దళిత జాతికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వమని కోరుతున్నా. నేను రెండో డిమాండ్ కోరుతున్నా, వాళ్ళతో పాటుగా గుడిసెలేసుకొని ఎలుకలు పట్టుకొని తినేటోళ్ళు ఉన్నారు, పిల్లులు పట్టుకొని తినేటోళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, సిన్ని మాలి వాళ్ళు ఉన్నారు, ఏ సంచార జాతి అయితేనో వాళ్ళ కుటుంబాలకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీకు నిజాయితీ ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమే ఉంటే ఏ కుటుంబంలో పుట్టినా కూడా పేదవాళ్ళందరికీ ఎన్నికల లోపు, హుజురాబాద్ ఎన్నికల లోపు 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తానని జీవో విడుదల చేయండి, ఆ పెన్షన్ ఆ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే నీ భరతం పట్టుడు ఖాయమని చెప్పి తెలంగాణ జాతి ఎత్తిస్తానని చెప్పి పనిచేస్తున్నా. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు మొన్న కొందరు మాట్లాడతాడు లేదా ఈటలనగానే చిన్న మనిషి ముఖ అంటాడు, నీకు చిన్న కనబడుతున్నా మేము, నీకు చిన్న కనబడుతున్నా మేము,
తెలుస్తది చిన్నోడు ఎవడో పెద్దోడు ఎవడో తప్పకుండా తెలుస్తది. ఇవాను అనుకుంటున్నావు నీ మట్టి పోలీసులను పెట్టి ఇంటెలిజెన్స్లను పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఓటు దండుకుంటా అని చెప్పి చూస్తున్నావు. 15,000 రూపాయల చొప్పున ఇచ్చి మోసం చేస్తా అని చెప్పి చూస్తున్నావు. గొర్రెలిచ్చి మోసం చేస్తా అని చూస్తున్నావు. పెన్షన్లు ఇచ్చి దరా చేస్తామని చూస్తున్నావు. కానీ ఇవన్నీ నా వల్ల వచ్చిన విషయం మీరు మర్చిపోవద్దు. నా వల్ల వచ్చినాయి. కేసీఆర్ పెన్షన్లు ఉత్తగిస్తాడా? ఈటల రాజేంద్ర గుర్తుకొచ్చింది కాబట్టి ఇస్తాను. రేషన్ కార్డు ఉత్తగిస్తాడా? ఇగో ఇక్కడ భయం పుట్టుకున్నా కాబట్టి ఇస్తాను. 10,00,000 పట్టుకునే వస్తానయా? అంబేద్కర్ పట్టుకునే దండేస్తాడా? నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ దళిత బిడ్డ 10 సంవత్సరాల కాలం పాటు సోషల్ వెల్ఫేర్లో దళిత బిడ్డల్ని పేద బిడ్డల్ని వేలాది మందిని గొప్పగా సందించిన బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన ఏమన్నా చూసిందా? మా పిల్లలకి భువో ఛార్జీలు పడడానికి పైసలు లేవు కేసీఆర్ దగ్గర. మా పిల్లలకి ఫర్నిచర్ కొనియడానికి పైసలు లేవు. మా పిల్లలకి కొత్త స్కూల్ బిల్డింగ్లు కట్టడానికి పైసలు లేవు. కానీ 1,000 కోట్ల రూపాయలు హుజరాబాద్ ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నాడు. అంతకంటే ముందు ఇంకొక దళిత జాతి బిడ్డ కలెక్టర్గా ఉండే భూపాలపల్లి కలెక్టర్ మురళి గారు వారిచ్చిండ్రు. రేపో మాపో ఇంకొక పెద్ద బిడ్డ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. ఇవాళ దళితులంతా కూడా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇవాళ మా దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. కేసీఆర్కి ఏనాడు కూడా దళిత జాతి మీద ప్రేమ లేదని చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏనన్నా నేను అడుగుతున్నా, 7 ఏళ్లలో ఎప్పుడన్నా దళితుల్ని ప్రగతిమాన పిలిచినాడే? ముచ్చట పెట్టిండా? ఒక్క హుజరాబాద్లకే పిలిచింది ఇవాళ కూడా. ఒక్క హుజరాబాద్లకే మంచి బ్రహ్మాండంగా ఏసీ బస్సులు తీసుకెళ్ళపోయి కలెక్టర్ల చేత ఇట్లా స్వాగతం పలికిచ్చి మంచిగా బోగట్టి మళ్ళీ కలెక్టర్లతోటి కలెక్టర్లకు పొలగుచ్చాలు ఇప్పించి ఎస్కార్ట్ ఇచ్చి మళ్ళీ పంపించింది. అయ్యా దళిత బిడ్డలారా, మళ్ళీ మన జాతి కళలో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అప్రమత్తంగా ఉండమని ప్రయత్నం చేస్తున్నాం. పిల్లి పిల్లి ఎలుకకు న్యాయం చేస్తుందా? చేస్తుందా? ఇవాళ రేపు కూడా కేసీఆర్ దళితుల మీద ప్రేమ మీద, దళితుల మీద పేదల మీద ప్రేమ ఉన్నవాడు కాడు. మన ఓట్ల మీద ప్రేమ ఉంది ఆయనకు. ఆయన అనుకుంటాడు అంబేద్కర్ ఫస్ట్ టైం అనుకుంటాడు. నాకు తెలిసి ప్రగతి భవన్లో అంబేద్కర్ ఫోటో పెట్టి దండ వేసింది ఫస్ట్ టైం రావచ్చు. ఎప్పుడన్నా అంబేద్కర్కి దండ వేసినాడే ట్యాంక్ బండి మీద వచ్చిండా? ఎప్పుడైనా వచ్చిండా? రాడు, రాడు. దండ కూడా పెట్టాడు, రాడు. కాబట్టి నేను ఒక్కటే, నేను మీ అందరికీ భీం పెళ్ళి మొన్ననే మా భార్య చింటికి చెప్పేది నేను కూడా అప్పుడప్పుడు చెప్పబోతున్నా. మరి ఇవాళ ఉన్నవాడు మళ్ళీ రేపు ఉండేట్లేడు నా పక్కకు, ఇవాళ ఉండే నాయకుడు రేపు ఉండేట్లేడు మళ్ళీ ఆగమైపోయేటట్లేడు. నా దగ్గర కనపడగానే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు కొనుక్కోపోతాను. ఆ ప్రమాదం ఉన్నది కాబట్టి నాకెవరు లేరనుకోని నేను మూవ్ అవుతున్నా. ఉన్నారు యువకులంతా కూడా, గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పటికీ కూడా నేను ఏ ఇంటికి ఆయిల్, ఏ మనిషికి ఆ మనిషి. ఈ ఓట్లు మనవి కాబట్టి మన ఓట్లు మనకేసుకొని మనం కేసీఆర్ దుర్మార్గాన్ని, కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టాలని చెప్పి అప్పీల్ చేయడానికి నేను ఇంత ఇంత పాదయాత్రతో వస్తూ ఉన్నా. కాబట్టి నా గుర్తు, పువ్వు గుర్తు, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి వాళ్ళ మళ్ళీ 18 ఏళ్ళు ఈ ముసలమ్మ ఏంది అంటే అంటే నీకే ఎత్తులో పోబిడ్డాను ఏంది అంటే మళ్ళీ బాధ గుర్తు చెప్తాను. ఆ ప్రమాదం ఉంది. అంటే 20 ఏళ్ళు ఒక 7-8 లక్షలు కొట్టాడు కాబట్టి ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మా చదువుకున్న యువకులు ఇక్కడ ఉన్నారు బ్రహ్మాండంగా, ప్రతి ఇంటికొకరున్నారు. కాబట్టి ఆ ముసలి వాళ్లకు మన గుర్తు పువ్వు గుర్తు అని చెప్పి మనకు ఓట్లు వేయించాలని చెప్పి మనవి చేస్తూ, ఊరంతా ఒక దారి అవుతుంది, ఊరంతా ధర్మం దారి, ఊసలు వెళ్ళితే మాత్రం అధర్మం దారి ఉంటుంది. ఆ ఊసలు వెళ్ళిన పక్కకు పెట్టి, ఆ ఊసల వెలుగులను పక్కకు పెట్టి అందరం ఒకవైపు ఉండి 95% ఓటుతో గెలిపించుకోవాలని. సార సీసాలకు, సార సీసాలకు, నోట్ల కట్టలకు హుజరాబాద్లో ఆస్కారం లేదని చెప్పి చెమ్మ చెప్ప చెల్లు అనిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.